నా పేరు నూర్జహాన్ నేను సేవా జ్యోతి కాలనీ లెపర్స్ కాలనీలో ఉంటున్నాను మా అమ్మకు ముగ్గురు కూతుర్లు నేను చిన్నదాన్ని నేను 9th క్లాస్ చదివేటప్పుడు నాకు లెపర్సీ వచ్చింది నాకు చాలా పెయిన్ ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు నైట్ టైం అయితే ఎక్కువైపోయేది అసలు చేతికి స్పర్శ అనేది తెలిసేది కాదు ఇలా గిచ్చినా గాని ఏమన్నా ఒక వస్తు మన చేతిలో పెట్టినప్పుడు అది జారి పడిపోయింది అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు నాకు ఇలా ఎందుకు వచ్చింది అప్పుడు నేను బాగా ఏడ్చాను 10th లో ఎక్కువ ఏడ్చేశాను 10th అయిపోయిన తర్వాత 1 ఇయర్ చదువు కూడా మానేశాను నేను పోలేను స్కూల్లో ఇట్ట అడుగుతున్నారు నా వల్ల కాదు నేను బ్యాగ్ మోయలేకున్నాను ఓ 2-3 మంత్స్ తర్వాత పెయిన్ ఎక్కువ అవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాం హాస్పిటల్కి నెల్లూరులో హాస్పిటల్ అన్నీ చూపించాము కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోయారు అలా 4-5 మంత్స్ అయిన తర్వాత డమ్యన్ ఫౌండేషన్కి వెళ్ళాము అక్కడ చూసి లెపర్సీ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు టాబ్లెట్స్ వాడిన తర్వాత పెయిన్ తగ్గింది కానీ వేళ్ళు కొంచెం వంపు పోవడం అలా జరిగింది తర్వాత దాన్ని చూసి సారు ఆపరేషన్ చేసి సెట్ చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పినట్టే నాకు ఉచితంగా సర్జరీ చేసి నా చెయ్యిని బాగు చేశారు తర్వాత చాలా బెటర్ ఫీల్ అయింది ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నా మళ్ళీ కాలేజీలో జాయిన్ మామూలుగా మాట మాట వస్తుంది కదా ఫ్రెండ్స్ అన్న నాకు మాట్లాడుకున్నా అప్పుడు డిగ్రీ అక్క వాళ్ళతో వాళ్ళతో నేను డిస్కస్ చేశాను కానీ అక్క వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది అది ఉంది అలా ఒకరితో వాళ్ళ ఉన్న వాళ్ళతో మనం ఏది షేర్ చేసుకోకూడదు అది ఇంకా తగ్గలేదు అలా వాళ్ళకున్నాయి నేను మాట్లాడాను అక్కతో పోటీ చేశాను కన్ఫామ్గా లేదక్క నేను నీతో బెట్ కడతాను అది ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది అలా అని ఒకరి నుండి ఇంకొకరికి వచ్చేది కాదు అది దీనికి నేను 100% నీకు ప్రూఫ్ చేస్తాను అక్క నేను అక్కతో బెట్ కాశాను అక్క కొంచెం నమ్మింది